2009లో దెబ్బ తిన్న తర్వాత రాజకీయాలంటే సామాన్యుడు భయపడే పరిస్థితుల్లో అధాపాతాలకు వెళ్ళిపోయిన తర్వాత పార్టీలను నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో 2014లో ఇంకొక పార్టీ పెట్టాలంటే చాలా గుండె ధైర్యం కావాలి, దెబ్బతింటానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకు పెట్టారంటే 2014లో ఉంటే ఉంటాం పోతే పోతాం, కానీ సత్యం నిలబడుద్ది, ధర్మం నిలబడుద్ది. ధర్మో రక్షితి ధర్మో రక్షిత, ధర్మో రక్షితి రక్షిత అంటే ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షించి తీరుతుంది. నేను అదే నమ్మాను. నా మతం ఏదని అడగండి, నా మతం ధర్మం. నా కులం ఏదని అడగండి, నా కులం రెల్లి కులం. ఎందుకు రెల్లి కులం అని మాట్లాడాలంటే మనందరం నానా చెత్త రోడ్ల మీద వదిలేస్తాం, రోడ్ల మీద వదిలేస్తాం, దాన్ని రెల్లి కులస్తే అక్కడ చూస్తూ ఉంటే నాకు ఆ రెల్లి యూత్ పెట్టిన చాలా ఆనందం కలిగించింది. మన చెత్తను తీసుకెళ్తా రెల్లి కులస్తులు, పారిశుద్ధ కార్మికులు. నేను కోరుకుంది ఒకటే, రాజకీయాల్లో చెత్తను ఊడవటానికే ఈరోజు జనసేన పార్టీ పెట్టాం. చెత్త చెదారం అవినీతిని క్లీన్ చేయడానికి, శుభ్రం చేయడానికే జనసేన పార్టీని స్థాపించాం. రెల్లి కులం తీసుకున్నాను అంటే రాజకీయాల్లో అవినీతిని చెత్తని కడగటానికి జనసేన పార్టీ పెట్టాం. అలాగే ఆడపడుచుల్ని ఆడపడుచులను చూస్తున్నప్పుడల్లా అక్క చెల్లెలతో పెరిగిన వాడిని, చిన్నమ్మలతో పెరిగిన వాడిని, వదినలతో పెరిగిన వాడిని నేను ఒకటే నిర్ణయించుకున్నా. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే రుణమాఫీ రుణమాఫీ అని చెప్తారు, రైతులకు రుణమాఫీ అంటారు. రైతుల సంగతి మళ్ళీ మాట్లాడదాం కొంచెంసేపు తర్వాత. ముందుగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీలు అంటారు, డ్వాక్రా ఆడపడుచులకి డ్వాక్రా మహిళలకి నా అక్క చెల్లెలు కూడా చెప్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులను అడగండి, మీరు మాకైతే రుణమాఫీలు చేయరు, వేల కోట్లు దోచుకున్న మీ తెలుగుదేశం నాయకులు ఈ రోజున ఢిల్లీ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేల కోట్లు రుణమా అడ్డగోలుగా వాళ్ళు బ్యాంకులు రుణాలు తీసుకొని వేల కోట్లు బ్యాంకులు చెల్లించకుండా అంటే వాళ్ళేమో జైల్లోకి వెళ్లకుండా తిరుగుతూ ఉన్నారు. ఒక్క బ్యాంకు వాడు రాడు వాళ్ళ దగ్గరికి అడగడానికి. మరి డ్వాక్రా మహిళలు 10 రూపాయలు నెల కట్టలేకపోతే వెంటనే అధికారులు వచ్చి వీళ్ళు నిలదీస్తారు, వీళ్ళు అవమానం చేస్తారు. ముఖ్యమంత్రి గారు రుణమాఫీ వద్దు కట్టద్దని వ్యక్తే ఈ రోజు మళ్ళీ రుణమాఫీ భారం వాళ్ళ మీద పెడతా ఉన్నారు, రుణం కట్టాల్సిన భారం వాళ్ళ మీద పెడతా ఉన్నారు. నేను ఆడపడుచులకి ఒకటే చెప్తాను, డ్వాక్రా మహిళలకి ఆడపడుచులకి, అమ్మ మీరు మీ పొదుపు మొత్తం మీద మీరు ఏర్పరచుకున్న డబ్బుకి నేను మీకు చాలా బలమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మీరు నిజంగా అవసరాలుంటే, నిజంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మీకోసం ఒక మహిళా బ్యాంకును స్థాపిస్తాం. మీరు బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్ళి అవమానాలు పడాల్సిన అవసరం లేదు. మీకోసం ఒక బలమైన బ్యాంక్ అధికారి మీ దగ్గరికి వచ్చే ఒక మహిళా బ్యాంకును మేము స్థాపిస్తామని నేను సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను. చదువుకున్న యువతకి, నిరుద్యోగంతో ఉన్న యువతకి మేము పెన్షన్ లేవు, పెన్షన్తో సరిపెట్టడానికి రాలేదు. తెలుగుదేశం నాయకుల్లాగా వైసీపీ నాయకుల్లాగా మేము మీకు బంగారు భవిష్యత్ ఇవ్వడానికి. ఉదాహరణకు మన కడియం తీసుకుంటేనే, కడియం మన దేశానికే తలమానికమైన ప్రాంతం, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా. మనకి అన్నం పెట్టే భిక్ష పాత్రలువి, అన్నపూర్ణలువి, ఎన్ని ఉద్యోగాలు సృష్టించవచ్చు ఇక్కడ, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వచ్చు. 400 కిలోమీటర్లు ఒకవైపు, 400 కిలోమీటర్లు ఇంకొక వైపున్న ఒక చిన్నపాటి ఇజ్రాయెల్ దేశం ఇంత అభివృద్ధి సాధించగలిగినప్పుడు కనీసం 40 నిమిషాలు ఒకవైపు, ఇంకొక గంట సేపు ఇటువైపు వెళ్తే వచ్చే సింగపూర్ ఇంత అభివృద్ధి సాధించగలిగినప్పుడు ఒక్క మన కొత్తపేట నియోజకవర్గానికే 120 కిలోమీటర్లు ఏటికట్టున్న ప్రాంతం, ఇలాంటి ప్రాంతంలో ఉద్యోగాలు సృష్టించలేమా? అభివృద్ధి జరగదా? ఎందుకు సృష్టించలేమంటే, ఎంతసేపు నేను దోచుకోవడానికి అలవాటు పడిపోయినప్పుడు, వేల కోట్లు నాకు కాంట్రాక్టుల ద్వారా అవినీతి ద్వారా నేను దోచుకోవాలనుకున్నప్పుడు ప్రజల గురించి ఏం ఆలోచిస్తాను? ప్రజల గురించి ఏం ఆలోచించగలను? ప్రజల గురించి ఆలోచించే పార్టీలు కావాలి,
ప్రజల గురించి ఆలోచించే నాయకులు కావాలి, ప్రజల్ని హక్కును చేర్చుకొని సొంత బిడ్డ సొంత కుటుంబంలో చూసుకునే పార్టీలు కావాలి. అలాంటి పార్టీ జనసేన పార్టీ, అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్, అలాంటి వ్యక్తులు మా జనసేన నాయకులు. పొద్దున అడిగారు నన్ను, మిగతా పార్టీల నుంచి వచ్చేవాళ్ళు మన పార్టీలో కొంతమంది సరిగ్గా లేరంటే ఒకటే చెప్పాను. పొద్దున నేను బ్రాహ్మణ సమాజం మీటింగ్లో ఒక వ్యక్తి వచ్చి ఒక అబ్బాయి వచ్చి నన్ను అడిగాడు. ఏమడిగాడంటే, అన్న వేరే పార్టీల నుంచి వచ్చే వ్యక్తులు మన పార్టీలో రావడం నాకు ఇష్టం లేదంటే ఒకటే చెప్పాను. ఒక పార్టీలో తప్పు చేశారని చెప్పి నేను రావద్దు అంటే మన ఎంత అవినీతిమయం అయిపోయిందంటే మన పార్టీలు కానీ మన దేశం కానీ మన పాలనా వ్యవస్థ ఎవరు అందరూ సరైన వాళ్ళే ఉండాలి అంటే ఒక్కడ మిగిలిన అలా అయిపోయింది. మొత్తం ఎంతో కొంత లోబడిపోయిన వాళ్ళు లేదంటే ఎంతో కొంత దానికి దారిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు. నేను ఎలా ఆలోచిస్తున్నానంటే, మనకి పూలన్ దేవి ఉండేది ఒకప్పుడు బ్యాండిట్ క్వీన్. ఆవిడ తను చేసిన తప్పులు సరిదిద్దుకొని ఎంపీగా వెళ్ళిన వ్యక్తి. అలాగే ఎవరైనా సరే తప్పులు చేస్తే జనసేన పార్టీలోకి వస్తాం. నేను వారికి ఒకటే చెప్పాను, నేను ప్రజల కోసం వచ్చే వ్యక్తిని. గతంలో మీరు ఏదైనా తప్పులు చేస్తుంటే సరిదిద్దుకోండి, సరిదిద్దుకొని మాకు ప్రజాపక్షం వహిస్తాం, అవినీతి చెయ్యరు మీరు అని మాకు మాట చెప్తే మనస్ఫూర్తిగా రండి అని చెప్పాను. ఆ పద్ధతి ఎవరి మీద కేసులు లేని వాళ్ళని, అవినీతి బయటికి ఏదైనా ఉంటే వారికి చిన్నప్పటి చెప్పేసి కరెక్ట్ చేసుకునే వ్యక్తుల్ని నేను ఆహ్వానించడం జరిగింది. ఆ క్రమంలో ఏదైనా మనకు అన్యాయం జరిగితే జనసేన పార్టీ నాయకుల్ని నేను ఉపేక్షించేది కూడా లేదు. వారు రేపు జనసేన పార్టీలుగా పార్టీ వైపు నుంచి ఎమ్మెల్యేలు అయితే వారిని నేనే ఉపేక్షించను. పవన్ కళ్యాణ్ తప్పు చేస్తేనే 2019 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను తప్పు చేస్తే నా చొక్కా పట్టుకుని అడిగే హక్కు మీ అందరికీ ఉంది, మీకు ధైర్యం ఉంది. జనసేన ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే మీరు నిలదీయండి. వాళ్ళు ఏదైనా మిమ్మల్ని ఎదిరిస్తే ఒకటే చెప్పండి, మీ నాయకుడే మేము తను తప్పు చేస్తాం చొక్కా పట్టుకోమని మీ చొక్కా ఎందుకు పట్టుకోమని ధైర్యంగా అడగండి. ఇది ప్రజలు, ప్రజలే ప్రభువులు. ఇది ప్రజలు, మనం పాలించుకుందాం. ముఖ్యమంత్రి పదవి అనేది నాకు సరదా కాదు. ముఖ్యమంత్రి పదవికి మీరు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే నాకు సరదా కాదు. అది నాకు బాధ్యత, ముఖ్యమంత్రి పదవి. ఆ బాధ్యత దేనికి తీసుకుంటాను? ఆ బాధ్యత లేకుండా నేను మొన్న అడుగుతున్నారు ఎవరో తెలుగుదేశం నాయకులు, శ్రీకాకుళం వెళ్ళినప్పుడు నువ్వు ఉద్దానంకి ఏం చేస్తావు నువ్వు వెళ్ళి అని నన్ను మాట్లాడుతున్నాను. అరే ఉద్దానం అనే సమస్యని మొత్తం దశాబ్దాలుగా ఉన్నారు అచ్చెం నాయుడు, అనేక మంత్రులు ఉన్నారు, ఒక్కడు పట్టించుకోలేదు సొంత జిల్లాల్ని. ఎక్కడో మారుమూల హైదరాబాద్లో ఉన్న వ్యక్తిని మూరం ఉన్న ఇచ్చాపురంకి వెళ్ళి ఉద్దాన ప్రాంతానికి వెళ్ళి ఉద్దాన సమస్యను బయటికి తీసుకొచ్చాం, ప్రపంచానికి తెలియజేశాం, హార్వర్డ్ నుంచి వైద్యులు రప్పించాం. ఇంత చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం కనీసం దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. ఇందాక ఇక్కడ చూస్తూ ఉంటే ఆరోగ్య శాఖ మంత్రి లేడు. ఆరోగ్యం ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి? ఆరోగ్య శాఖ మంత్రే లేడు ఈ ప్రభుత్వంలో. ఇన్ని సంవత్సరాలు కావాలా మీకు? మాట్లాడితే ఇది వీరి పాలన. మాట మార్చే వ్యక్తులు కాదు, మాట మీద నిలబడే వ్యక్తులు కావాలి. అవినీతి అంతమొందించే వ్యక్తులు రావాలి. బాధ్యత నుంచి తప్పించుకునే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు మనకు సరైన వాళ్ళు కాదు. ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడలేని వ్యక్తులు మనకొద్దు. మన ఈ మధ్యన చెన్నై వెళ్ళినప్పుడు ఒకటి అడిగారు, ఉత్తరాది నాయకులు ఉత్తరాది పాలకులు పాలన మన రాష్ట్రాల మీద నాకు నచ్చలేదు విధానం. నాకు నిజంగా కోపం వచ్చింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్తో కలిస్తే, కాంగ్రెస్ పార్టీ మీద నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు అంటే నాకు అపారమైన గౌరవం, అంత ఇష్టమైన వ్యక్తి. ఇందిరాగాంధీ గారి మీద చాలా అపారమైన గౌరవం. ఏ పార్టీతో నాకు శత్రుత్వం లేదు, ఏ వ్యక్తితో శత్రుత్వం లేదు. నేను కోరుకుందల్లా బీజేపీకి నేను నాకు ప్రేమని చెప్తా ఉంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు.
నాకు బీజేపీ మీద చాలా విసుగు ఉంది, చాలా అసహనం ఉంది, చాలా కోపం ఉంది. దేనికి అడగండి, దేనికి అంటే మన తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి, మన జిల్లాకు వచ్చి, మన ప్రాంతానికి వచ్చి ఒక ఓటేస్తే మీకు రెండు రాష్ట్రాలుగా చేస్తామని చెప్పారు. తెలంగాణ నాయకులు అడిగితే ఆంధ్రాలో కూర్చొని మనల్ని విడతీసిన వ్యక్తులు భారతీయ జనతా పార్టీ నాయకులు, అప్పటి నాయకులు. కానీ వారికి వంత పలికే నాయకులు, వారు మేనిఫెస్టోలో ఒక పార్టీ ఒక ఓటు రెండు రాష్ట్రాలంటే ఆ రోజు మాట్లాడకుండా జత కలిపింది తెలుగుదేశం పార్టీ నాయకులు. విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2014లో విడగొడతామంటే భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఉత్తరాది పార్టీలు ఇవి అడ్డగోలుగా, ఎందుకంటే ఏ రోజు కూడా మన రావులపాలెంకి రారు. మహాత్మా గాంధీ గారు మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ మూల చూసినా ఒక బడ్డోలి, రెండవ బడ్డోలి అంటారు భీమవరాన్ని. అలాంటి గొప్ప నాయకులు మన ప్రాంతం చుట్టూ తిరిగిన వాళ్ళు, ఉత్తరాది నుంచి వచ్చిన సగటు దక్షిణ భారతాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు. ఇప్పుడున్న రాహుల్ గాంధీ గారు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ హెలికాప్టర్లో వచ్చి హెలికాప్టర్ వెళ్ళిపోవడం తప్ప ఏ రోజున మన రావులపాలెంకో లేదంటే మారుమూల నిత్యాపురానికో, మారుమూల ఉన్న అనంతపురం గ్రామాలకో ఏ రోజున తిరిగారు వీళ్ళు ఉత్తరాది నాయకులు? నేను ఒకటే అనుకున్నాను, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను, ఒకటే చెప్పాను 2014లో, రాష్ట్ర విభజనలో మీ పాత్ర లేదు, కానీ మీరు కాబోతున్న ప్రధానమంత్రి గారు మాకు నిజంగా ఆవేదన ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, పార్లమెంటేరియన్స్ని ఉత్తరాది నాయకులు వచ్చి చెత్త కింద కొట్టారు, చొక్కాలు చిరిగిపోయేలా కొట్టారు పార్లమెంట్లో. మా ఆత్మగౌరవం దెబ్బతింది, భయపడ్డాం మేము, అవమానం పొందాం, ఆస్తులు పోతాయేమని భయపడ్డారు. ఎక్కడో చోట మీరు కొంచెం బ్యాలెన్స్డ్ పాలన ఇవ్వండి అని నేను ప్రధానమంత్రి గారిని అడిగాను. ప్రధానమంత్రి గారు దానికి ఒప్పుకున్నారు. అందుకు నేను భారతీయ జనతా పార్టీ చేసిన తప్పుల్ని మీరు చేయకూడదు, మీరు అండగా నిలబడాలని చెప్పాను, ఆయన ఒప్పుకున్నారు. అందుకని భారతీయ జనతా పార్టీకి కొత్త నాయకత్వం కదా అని చెప్పి నేను వారికి వారికి నేను అండగా ఉన్నాను. అందుకు వారి తరపు నేను సపోర్ట్ చేశాను వారికి. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను, మీరు రాష్ట్ర విభజన అయిపోయింది, అవమాన పడ్డాం మీరు చేసిన పద్ధతుల వల్ల, ఇక మీదైనా సరే ఎంతో కొంత కొంచెం బాధ్యతగా ఉందాం, నేను మీ పోటీ చేయకుండా మీకు మద్దతు పలుకుతానంటే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం, ప్రత్యేక హక్కు ప్రత్యేక హోదా ఇస్తామంటే మనస్ఫూర్తిగా నమ్మాను. ఈరోజున ప్రత్యేక హోదా గురించి బలంగా గలవెత్తింది జనసేన పార్టీ. కాకినాడలో తిరుపతిలో గలవెత్తాం, ఒక్కరు మాట్లాడలేదు. ఆ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులను తిట్టారు. పవన్ కళ్యాణ్కి రాజకీయాలు తెలియదు, అభివృద్ధి తెలియదు, వాళ్ళు తిట్టారు నన్ను. తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే. కానీ ఈ రోజున మళ్ళీ వాళ్ళు ప్రత్యేక హోదా ఉద్యమం తీసుకున్నారు. ఇన్నిసార్లు మాటలు మార్చే వ్యక్తులు రేపు పొద్దున ఇంకా 25 సంవత్సరాల తర్వాత ఏం చేయగలరు? ముఖ్యమంత్రి గారికి నాలుగు మీద అది అదుపు తప్పింది. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం క్యాబినెట్కి చెప్తా ఉన్నాం, ఒక సామెత ఉంది తెలుగులో, నాలుక నాలుక నువ్వు ఎలా పడతావో మాట్లాడకే వీపీకి దెబ్బలు తాకేయాలి. తెలుగుదేశం నాయకులు ఒక్కొక్క రోజు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని తిరగబడి మీ ఇళ్ళకి పంపించే టైం అయింది, దయచేసి మర్చిపోకండి. ఇంక బాధ్యతగా మీరు నియంత్రణతో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి, ఒక పద్ధతి ఒక క్రమంలో మాట్లాడటం చేసుకోవాలి. ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడితే నిలకడగా ఉండాలి. ఈ రోజుకి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, నరేంద్ర మోదీ గారంటే మీకు భయం, పవన్ కళ్యాణ్కి భయం లేదు నరేంద్ర మోదీ గారంటే. మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంక తెలుసు ఒడుకు ప్రధానమంత్రి గారంటే, గడగడగడగడ ఆడతారు ప్రధానమంత్రి గారంటే. మేము ఉత్తరాది నాయకుల్ని బలంగా ఎదుర్కొంటాం, దక్షిణాది ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం, ఆంధ్రుల ఆత్మగౌరవానికి మా ప్రాణాలని తాకట్టు పెడతాం. మాకు ఆ భయాలు లేవు. మీ అవినీతితోటి, మీ దోపిడీ విధానంతో మీకు భయాలు ఉన్నాయేమో, కానీ ముఖ్యమంత్రి లోకేష్ గారు చెప్తా ఉన్నాం, మీ రాజ్యసభ ఎంపీఏ ఈ రోజున వేల కోట్ల కుంభకోణాలు ఉన్నాయని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాట్లాడుతూ ఉంటే మీరేం చేస్తున్నారు? అవినీతి భయంతో నిండిపోయింది, అది మీరు అర్థం చూసుకోండి ఒకసారి.
ముఖ్యంగా నేను వచ్చింది జనసేన పార్టీ పెట్టి వాళ్ళని వీళ్ళని తిట్టడానికి అని కాదు, నేను పెట్టలేదు పార్టీ. మనం ఏం చేద్దాం, ఒక చక్కటి పాలన అందిద్దాం. ఓట్లు నేను 25 సంవత్సరం 2014లో పార్టీ పెట్టినప్పుడు ఒకటే అనుకున్నాను, చదువుకున్న యువతకి బంగారం లాంటి భవిష్యత్తు ఇవ్వాలి, చదువు సంపూర్ణంగా లేని యువతకి మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే నేను అందరిలాగా డిగ్రీలు చదువుకున్న వాడిని కాదు, ఇక్కడున్న చాలామందిలాగా ఇంటర్తో చదువు ఆపేసిన వాడిని. మరి ఇంటర్ డిస్కంటిన్యూ చేసిన వ్యక్తి ఇంత దూరం రాగలిగినప్పుడు నాకంటే ఎక్కువ చదువుకున్న మీరు ఇంకెంత గొప్పవాళ్ళు అవుతారో మీరు ఆలోచించవచ్చు. దానికి నేను ఏం చేయాలి, చక్కటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, చక్కటి చదువులు ఇవ్వాలి. పొద్దున చాలామంది బ్రాహ్మణుల సమాజం నుంచి మాట్లాడతా, వారికి నేను ఒకటే చెప్పాను, అగ్రకులాలకు కూడా మాకు ప్రత్యేకమైన స్కూల్స్ కావాలి, వెల్ఫేర్ హాస్టల్స్ కావాలని ఒకటే చెప్పాను. ప్రజల్ని కులాలుగా విడతీద్దామా? నేను చిన్నప్పుడు మేము స్కూల్స్లో చదువుకున్నప్పుడు మధు మనోహర్ గారు కానీ మేము కానీ స్కూల్స్లో చదువుకున్నప్పుడు ఏ రోజున మాకు కుల భావనలు లేవు. చిన్నపిల్లలందరూ ఒకటే కులం అనుకునేవాళ్ళం. మా స్నేహితులు ఎవరు ఏ కులమో మాకు తెలియదు. దాంట్లో దళితులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, కాపులు ఉన్నారు, శెట్టి బలిజులు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు. ఏ రోజున మాకు కుల భావన లేదు. మరి ఎందుకు ప్రజల్ని కులాలుగా ఎందుకు హాస్టల్స్ చేస్తారంటే, నేను జనసేన పార్టీ నుంచి ఒకటే అనుకున్నాను, కామన్ స్కూల్ సిస్టమ్ తెస్తాం, చాలా క్వాలిటీ స్కూల్స్ పెడతాం, మంచి ఉపాధి అవకాశాలు టీచర్లకు మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఈరోజు డిఎస్సీ అని చెప్పేసి టీచర్లు రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు. ఇన్ని వేల ఉద్యోగాలు అని చెప్పి కనీసం 2,200 ఉద్యోగాలు కూడా 300 ఉద్యోగాలు కూడా ఒక జిల్లాకి ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే స్కూల్స్ని తగ్గించేస్తున్నారు, స్కూల్స్ని కార్పొరేటైజ్ చేస్తున్నారు. మేము మటుకు జనసేన పార్టీ వస్తే రెండు బలవంగా తీసుకుంటున్నాం, ఉచిత విద్య, ఉచిత వైద్యం మేము సంపూర్ణంగా చేసి పెడతాం. ఎందుకంటే మనిషికి కనీసం ఉండాల్సింది విద్య కావాలి. మొన్న మధ్యన మేము వైజాగ్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక 10,000 సంపాదించే ఒక అంబులెన్స్ డ్రైవర్ మాట్లాడుతూ ఉన్నారు నాతోటి, మనోహర్ గారితో. ఎంత జీతం వస్తుంది బాబు మీకంటే, అయ్యా మాకు 8,000 మొన్నదాకా వచ్చేది, ఈ రోజున 2,000 వస్తుంది, 10,000 వస్తూ ఉంది. మా బిడ్డల చదువుకే నెల ఇంటి అద్దె 4,000 రూపాయలు పోతాయి. పిల్లల స్కూల్ ఫీజులు అన్నీ కలిపి 1,200-1,400 పోతే 4,000 రూపాయలు 5,000 రూపాయలు బతకాలి. 4,500 రూపాయలు బతకాలి అంటే మాకు ఏం కావాలని అడిగారు. మా స్కూల్స్ పిల్లలకి మేము ఫీజులు కట్టుకోలేకపోతున్నాం అంటే నాకు నిజంగా బాధ కలిగింది. చిన్నప్పటి నుంచి బాధ ఉంది. ఆ మధ్యన వైజాగ్లో కూడా నేను శ్రీకాకుళంకి వెళ్తూ ఉంటే పొద్దున్నే స్కూల్స్ తెరిచారనుకుంటా, అకాడమిక్ ఇయర్ స్కూల్స్లో పాపం తల్లిదండ్రులు పెద్ద పనిష్మెంట్ లాగా తల్లిదండ్రులు క్యూలో నుంచున్నారు. అది నాకు అర్థం కాదు, పిల్లలకి పరీక్షలో లేదంటే తల్లిదండ్రులకు పరీక్షలో స్కూల్స్లో ఎంట్రన్స్లు కానీ, అసలు ఈ గొడవ అంతా ఎందుకు? అసలు కూర్చోబెట్టి ఉచిత విద్య ఇవ్వాల్సింది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కేజీ నుంచి పీజీ దాకా వీళ్ళు మాట్లాడే స్లోగన్స్ కాదు, బలమైన విద్య. నా బిడ్డలు ఎలా చదువుకుంటున్నారో నా బిడ్డలను కూడా గవర్నమెంట్ స్కూల్స్ పంపించగలిగే స్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్ నేను తయారు చేస్తాను. మీకు ఆ మాట నేను మీకు ఇస్తున్నాను. ఏ రోజున కూడా ఇంకా భవిష్యత్తులో ప్లే కార్డ్స్ పట్టుకొచ్చి మాకు వైద్యం లేదు, హాస్పిటల్స్ లేవు, ప్రైమరీ హెల్త్ కేర్ సరిగ్గా లేదు, ఏరియా హాస్పిటల్ సరిగ్గా లేవు, మాకు జీతపత్యాలు సరిపోవట్లేదంటే నేను మీకు హామీ ఇస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఎవరికి ఏ వైద్యులను అడిగాను, డాక్టర్స్ని అడిగాను, ఎందుకు మీరు ఎల్లరూ మీరు చదువుకున్నారు గవర్నమెంట్ మీద ఇంత పెట్టుబడి పెట్టింది అంటే, డాక్టర్లు ఒకటే చెప్పారు కాకినాడలో, మేము వెళ్తాం సార్, మేము వెళ్ళటానికి మాకు ఇబ్బంది లేదు, మా బిడ్డల్ని మా కుటుంబాన్ని వదిలేయాలి, వేరే జీవితం లేదు, స్కూల్స్ ఉండవు, మరి ఏం చేయమంటారు చెప్పండి, మాకు సరిగ్గా ఉండదు, ఏదైనా తప్పు చేస్తే మాకు అండగా ఉండే ప్రభుత్వాలు లేవు, అధికారులు లేరంటే. నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాం మరో రోజున మనోహర్ గారు, మేము వైద్య డాక్టర్స్కి ప్రత్యేకమైన, మీరు గిరిజన ప్రాంతాలకు వెళ్ళినా మారుమూల టౌన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీకోసం ప్రత్యేకమైన వసతులు కల్పిస్తాం. మీ పిల్లలు చదువుకోవడానికి కానీ, మీ స్కూల్స్ కానీ, మీ డాక్టర్లందరూ ఒక ఏరియాలో ఉండే విధంగా ఒక భవన కాంప్లెక్స్ నిర్మిస్తాం మీకు. అందుకని మీరు, ఎందుకంటే మిమ్మల్ని బాగా చూసుకుంటే
డాక్టర్ని బాగా చూసుకుంటే, డాక్టర్ కుటుంబాన్ని బాగా చూసుకుంటే మీరు మా ప్రజల్ని బాగా చూసుకుంటారు. అసలు రోగాలు లేకుండా చేయగలరని మేము నమ్ముతూ ఉన్నాం. అందుకనే ఎక్కువ ఈ రోజున మన రాష్ట్ర బడ్జెట్లో చూస్తే విద్య మీద కానీ వైద్యం మీద కానీ బడ్జెట్లు అసలు ఉండవు. ఎక్కువ శాతం బడ్జెట్ జనసేన ప్రభుత్వం విద్య మీద వైద్యం మీద పెట్టబోతూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఎవరు కూడా ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం నారాయణలకు వెళ్ళక్కర్లేదు, చైతన్యంలోకి వెళ్ళక్కర్లేదు, కార్పొరేట్ కాలేజీలకు వెళ్ళక్కర్లేదు, కార్పొరేట్ స్కూల్కి వెళ్ళక్కర్లేదు. ఉచితంగా మీరు చదువుకోవాలి. లేదు మాకు నాలాగా కొంచెం ముద్దనుకోండి, లెక్కలు సరిగ్గా రావు, సైన్స్ సరిగ్గా రాదు, ప్రత్యేక ట్యూషన్లు పెట్టిద్దాం. నేను అలాగే నేర్చుకున్నాను. మీరు డబ్బులు చదువుకి రూపాయి ఇవ్వకూడదు. ఇంట్లో నుంచి మీరు తెచ్చుకోవాల్సిన చిన్న ఒక అన్నం ముద్ద తెచ్చుకోండి అంతే. అన్నం కూడా నేను పెట్టిద్దాం, మనం భోజన సదుపాయం పెట్టిద్దాం స్కూల్స్లో. మీరు చేయాల్సిందల్లా ఇంట్లో నుంచి బుద్ధిగా స్కూల్కి వచ్చి వెళ్ళడమే. పిల్లల్ని స్కూల్కి పంపించడం తల్లిదండ్రులు అంతకుమించి తప్ప. ఇది చేయడానికి కొంచెం సమయం పడుద్ది, కొంత కాలం పడుద్ది, నాకు ఆ సమయం ఇవ్వండి. నేను ఎందుకంటే సంవత్సరం ఒక ఎలక్షన్ కోసం రావట్లేదు. తెలుగుదేశం పార్టీ 2014 అయిపోతే 2019 ఎలక్షన్ల గురించి ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019-2024 సీఎం అవుతాను ఆలోచిస్తారు. జనసేన ఆలోచిస్తుంది, మేము ఈ పని చేయకపోతే మా బిడ్డలు ఏమవుతారు, మా తమ్ముళ్ళు ఏమవుతారు, మా అక్క చెల్లెళ్ళు ఏమవుతారు, ఈ పని చేయకపోయి అది ఆలోచిస్తున్నాం. 25 సంవత్సరాల తర్వాత మా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ పని ఇప్పుడు చేయకపోతే 25 సంవత్సరాల తర్వాత మా అక్క చెల్లెళ్ళు ఏమవుతారు, మా ఆడపడుచులు ఏమవుతారు, ఇట్లా మేము ఆలోచిస్తున్నాం. అంతేగాని మా జనసేన పార్టీ గెలుస్తుందా, మా జనసేన పార్టీకి మంత్రి పదవి వస్తాయి, ఇది ఎప్పుడు నేను ఆలోచించను. మా వాళ్ళు ఏమవుతారు, మా ప్రజలు ఏమవుతారు, నా అన్నదమ్ములు ఏమవుతారు, నా అక్క చెల్లెళ్ళు ఏమవుతారు, ఇవి నేను ఆలోచిస్తా ఉన్నాను. అందుకని జనసేన పార్టీ ఉచిత వైద్య ఉచిత విద్య సదుపాయాన్ని కల్పిస్తాం, ఎక్కువ బడ్జెట్ ఇస్తాం, చైతన్య ఉదాహరణకి ఇవి కాలేజీల కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఫ్యాక్టరీస్ అని నాకు అర్థం కావు. చైతన్య కానీ నారాయణ కాలేజీలు కానీ విసుగొస్తూ ఉంది. మొన్న మధ్యన చైతన్య కార్పొరేట్ కాలేజీలో విద్యార్థులు చచ్చిపోవడం ఏంటి, ఒత్తిడికి ఎగ్జామ్స్ రాయిపో చంపేస్తారా, బిడ్డల్ని చదువుకోపో చంపేస్తారా, ఒక ఐన్స్టీన్ అలా తయారయ్యాడా, థామస్ ఆల్వా ఎడిసన్ వెళ్ళి ఏ నారాయణ చదువుకున్నాడు, థామస్ ఆల్వా ఎడిసన్, థామస్ ఆల్వా ఒక నికోలస్ టెస్లా, ఒక నికోలస్ టెస్లా వెళ్ళి నారాయణలో చదువుకున్నాడా, ఒక ఐన్స్టీన్ ఎక్కడెళ్ళి కూర్చోబెట్టి చైతన్యలో చదువుకున్నాడా. ఒత్తిడి పెడతారంటే వీళ్ళు డబ్బుల కోసం, ర్యాంకుల కోసం, ప్రజలకి వేరే పని లేదా, చదువు చదువు ఏంటి, మీరు ఏం చేస్తారు, మీరు కంపెనీలకు మీరు కూర్చోబెట్టి కూలీలను తయారు చేస్తున్నారా. అరే భారతదేశం శక్తి మీకేం తెలుసు, ఒక అబ్దుల్ కలాం పుట్టిన దేశం ఇది, అంబేద్కర్ పుట్టిన దేశం ఇది, దీప వీధి లైట్లో చదువుకొని ఎదిగిన వ్యక్తులు ఉన్న దేశం ఇది. మీరు కూర్చోబెట్టి కార్పొరేట్ చదువులు కార్పొరేట్ చదువులు అని చెప్పి కనీసం ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ లేదు, లైబ్రరీలు ఉండవు. ఇలాంటి కాలేజీలు వద్దు మనకు కావాల్సింది. విశాలమైన కాలేజీలు, గాలి వెలుతురు వచ్చే కాలేజీలు, గాలి వెలుతురుండే బలంగా దేహదారోగ్యం బలం ఉండే పెరిగే అలాంటి వసతులు ఉన్న స్కూల్స్ ఇలాంటివి ఉండాలి. వీటి ప్రకారం నేను ఆలోచిస్తూ ఉన్నాను. అలాగే ముఖ్యంగా ముగింపు వాక్యాలుగా రైతుల గురించి, ఇచ్చాపురం నుంచి ఏమూలకల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో రైతులు భూములు తీసేసుకుంటూ ఉన్నారు, రైతులు కాంపెన్సేషన్ ఇవ్వట్లేదు, రైతులకి రుణమాఫీ అంటారు, రుణమాఫీ ఇవ్వట్లేదు. ఇవన్నీ నేను ఒకటే నిర్ణయించుకున్నాం. రైతులకు భూములు కోల్పోతున్న రైతులకి ఒకవేళ ప్రభుత్వం మీకు ఇవ్వలేని పక్షంలో నేను ఒకటే ఆలోచిస్తూ ఉన్నాను, మీకు బాకీ పత్రం తీస్తాం, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి ఒక బాకీ పత్రాన్ని మీకు ఇస్తాం. మీకు మీ భూములు కానీ ప్రభుత్వాలు తీసుకుంటే జనసేన పార్టీ నుంచి మీకు బాకీ పత్రాన్ని ఇస్తాం, మీకు రుణపడి ఉంటామని తెలియజేస్తాం. సంపద ఒకవేళ ఖజానాలో సంపద లేనప్పుడు సంపద సృష్టించి మీకు బాకీ పత్రం, మీకు కావాల్సిన బకాయిలు ఇస్తాం. మీకు అలాగే రైతులకు సంబంధించి
మీ గిట్టుబాటు ధర వచ్చే వరకు, మీకు అభివృద్ధి పెరిగే వరకు మీకు మేము కొత్త రైతులను తయారు చేస్తాం. ఉపాధి అవకాశాలు అంటే వ్యవసాయంలో కూడా ఉపాధి అవకాశాలు కల్పించి భాగంలో పారిశ్రామికంగానే కాకుండా ముఖ్యంగా మనవి వ్యవసాయ ఆధారిత జిల్లాలు. వ్యవసాయాన్ని నేను చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్నాను, నేను కొంత చేశాను. 1000 గజాల్లో కూడా అద్భుతమైన పంట పండించవచ్చు. ముఖ్యంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతుల ప్రకారం ఎకరాల స్థలం అవసరం లేదు. 1000 గజాల్లో కూడా చాలా అద్భుతంగా గొప్ప మంచి రైతులను తయారు చేయొచ్చు. అలాంటి విధి విధానాలు ఆలోచన విధానం మేనిఫెస్టోలో పెడతా ఉన్నాను. ఎలక్షన్ల ముందు ఇవన్నీ మీకు తెలియజేస్తాను. అలాగే చేనేత కార్మికులకు కూడా వారికి వారికి వెళ్ళిపో దెబ్బలు తింటా ఉన్నారు. వారు ఉత్పత్తి చేసేదానికి వారి ఉత్పత్తులకి నాణ్యమైన ధర వచ్చేలాగా మీకు అండగా ఉంటాం చేనేత కార్మికులు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మత్స్యకారులకు కూడా మనకి ముఖ్యంగా 120 కిలో మనకి కొన్ని 100 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం మంది, అందుకని మత్స్యకారుల జీవితాలకి అండగా ఉంటాం. మీకు కోల్డ్ స్టోరేజ్లు పెట్టిస్తాం, మీకు జట్టీలు నిర్మిస్తాం, మీ ఆడపడుచులకి వసతులు, మీరు చేపలు అమ్ముకునేటప్పుడు మీ వేట అమ్ముకునేటప్పుడు ఒకవేళ గిట్టుబాటు ధర లేనప్పుడు, అందుకని కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తాం, మినీ కోల్డ్ స్టోరేజెస్ నిర్మిస్తామని తెలియజేసుకుంటూ నేను ఒక మార్పు కోసం వచ్చాను. సమూలమైన ఈ అవినీతి వ్యవస్థను రూపుమాపడానికి వచ్చాను, జనసేన పార్టీ పెట్టాను. పాలకులు చేసిన తప్పులకి ప్రజలు శిక్షింపబడకూడదు, ప్రజలకు అండదండలతోటి అండగా ఉండడానికి పార్టీ పెట్టాను. అందుకని మీకు ఓటు అనేది ఉంది, చాలా బలమైనది. ప్రతిసారి అంబేద్కర్ గారి మనకి విగ్రహం చూస్తున్నప్పుడల్లా అంబేద్కర్ గారి విగ్రహం ఒక వేలిలో చూపిస్తూ ఉంటుంది. అది రెండు రకాలుగా తీసుకుందాం. 40 సంవత్సరాల అనుభవం మిమ్మల్ని అవినీతి చేస్తే మీ తాడ తీస్తానని చెప్పినట్టు నాకు అంబేద్కర్ గారు చూస్తూ ఉంటాయి. 1000 కోట్లు దోచేస్తే మిమ్మల్ని నేను రచించిన రాజ్యాంగం, నేను రథసారథిగా ముందుకు నడిపిన రాజ్యాంగాన్ని, నేను ఎంత అంబేద్కర్ గారు ఎంత గొప్ప రాజ్యాంగం అంటే, ఎంత బలమైన చట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు తప్పించుకోలేరు చట్టాల నుంచి. అంబేద్కర్ గారు అంత బలమైన వ్యూహం, అంత చక్కటి రచన చేసింది. అందుకని నేను కోరుకున్నది కూడా మీ అందరికీ, మీకు అంబేద్కర్ విగ్రహం చూసినప్పుడు ఓటు అనే ఆయుధం మీ చేతుల్లో ఉంది. 2019 ఎన్నికల్లో ఓటు అనే ఆయుధాన్ని మీరు డబ్బులకు అమ్ముడుకోకుండా మీరు మనస్సాక్షికి మనపూర్వకంగా మీకు ఏమనిపిస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఓటు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేయండి. తెలుగుదేశం పార్టీ వైసీపీల పాలనని అంతమొందిద్దాం, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఆడపడుచులకి ఎందుకు నేను ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నానంటే, మన కేజీ బేసిన్లోని కృష్ణా గోదావరి బేసిన్లోనే ఇంత గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి మనకి. ఎవరో తవ్వుకెళ్ళిపోతూ ఉన్నారు, ఇక్కడి నుంచి గుజరాత్కి పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు. అడిగేవాడు ఒక్కడు లేడు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అడగరు, జగన్మోహన్ రెడ్డి గారు అడగరు, కానీ జనసేన పార్టీ మా గ్యాస్ నిక్షేపాలు తవ్వుకెళ్ళిపోతున్నప్పుడు, మా గ్యాస్ నిక్షేపాలు మా భూముల మీద మీరు పైప్ లైన్లు వేస్తున్నప్పుడు, మేము మా గ్యాస్ కోసం మేము పోరాటం చేసే హక్కు మాకుంది. అందుకనే ఉచిత గ్యాస్ ఎందుకు పట్టానంటే, మా ఆడపడుచులకి గ్యాస్ ఇచ్చే మీరు కృష్ణా గోదావరి బేసిన్ నుంచి గ్యాస్ తీసుకెళ్లారు, దానికి జనసేన కట్టుబడి ఉందని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆడపడుచులకి 2500 నుంచి 3500 వరకు ఎందుకు నేను రేషన్ షాపుల నుంచి 2 రూపాయల కిలోల బియ్యం కాకుండా డబ్బులు ఎందుకు పెట్టానంటే, ఎంతో కొంత మీకు ఆధారం ఉంటుంది, కుటుంబాన్ని మీ అకౌంట్లో వేస్తే ఎంతో కొంత కొంచెం చన్నీళ్ళకి వేలేలాగా ఉంటాయని చెప్పే ఉద్దేశంతో 2500 రూపాయల నుంచి 3500 వరకు
నేను ఈ పథకాన్ని ప్రవేశపెట్టాం. మిగతా అన్ని మీకు తెలుసు. 33% మహిళా రిజర్వేషన్లు, ఎందుకంటే ఆడపడుచులు చట్టసభల్లో ఉంటే న్యాయం బాగా జరుగుద్ది, అవినీతిని ఎంత అంతమొందించగలరని నమ్మకంతో 33% మహిళా రిజర్వేషన్లు పెట్టుకుంటా ఉన్నాం. అందుకని నాకు 2019 చాలా కీలకమైన ఎన్నికలు, మీరందరూ నాకు అండగా ఉంటారని, జనసేన పార్టీని కొత్తపేట నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించండి, బంగారు భవిష్యత్తును మీకు వేస్తాను, బంగారు రహదారిని ఏర్పరుస్తాను, మీకు మీకు అన్నదండలుగా ఉంటాను, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ, ఒకసారి ఉత్తరాది అహంకారంతో దక్షిణాది పైన ఉత్తరాది పాలకులు, ఎప్పుడు ఉత్తరాది ప్రజలు వేరు పాలకులు వేరని చెప్తా ఉన్నాను, ఉత్తరాది అహంకారంతో ఉత్తరాది నాయకులు మనకు చేస్తున్న ద్రోహానికి మన నాయకులు చేతగాని వాళ్ళగా వాజం వల్ల కూర్చొని ఉత్తరాది నాయకులను ఎదిరించలేని ఒక తెలుగుదేశం పార్టీ, ఒక వైసీపీ పార్టీ కాదని చెప్పి గుండె ధైర్యంతో ఆంధ్రుల ఆత్మగౌరవానికి ఎదురొడ్డి వచ్చిన జనసేన పార్టీ తరపు నుంచి ఒకే ఒక మాట ఢిల్లీ వీధుల్లోకి పురోవీధుల్లోకి వినిపించాలి, ఒకే ఒక బలమైన ప్రతిధ్వని ఇద్దాం. అందరికీ అజెండా, అజెండా తీసుకోండి. ఇది నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, జన సైనికులు 3 నెలల జాతీయ జెండా తీసుకెళ్తూ ఉంటే ఏ పొలిటికల్ పార్టీ జాతీయ జెండాను మోస్తా చెప్పడం? ఒక వైసీపీ మోస్తా జాతీయ జెండా, తెలుగుదేశం పార్టీ మోస్తా జాతీయ జెండా, ఒక జన సైనికులే జనసేన యువతే జనసేన పార్టీకి. నేను దేశభక్తి చూపించేది జనసేన, దేశం కోసం చచ్చిపోయే జనసేనే, దేశ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది జన సైనికులే. అలాంటి జన సైనికులకి, దేశ ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేస్తున్న జన సైనికులకి మనస్ఫూర్తిగా వందనాలు పలుకుంటూ, వందనాలు తెలుపుకుంటూ, ఒకసారి ఢిల్లీ వీధులకు వినిపించేలా, ప్రధానమంత్రి గారి చెవులకు పడేలా భారత్ మాతకి ఒకసారి వందనాలు పలుకుతూ మనం సభను ముగిద్దాం. భారత్ మాతా కీ, భారత్.